తెలంగాణ రాష్ట్రంలో మరో తొమ్మిది వందల నలభై ఎనిమిది కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికల కోసం ఈ ఉదయం పదకొండు గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది టిఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్ష సమావేశం ఈ మధ్యాహ్నం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జరగనుంది శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన గోరేటి వెంకన్న బసవరాజు సారయ్య దయానంద్ గుప్తా ఈరోజు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు తెలంగాణ రాష్టంలో మరో తొమ్మిది వందల నలభై ఎనిమిది కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభై రెండు వేలకు పైగా కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయగా తొమ్మిది వందల నలబై ఎనిమిది మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ కావడంతో రాష్టంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య రెండు లక్షల యాబై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరుకు చేరింది రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో ఒక వెయ్యి ఆరు వందల ఏడు మంది కోలుకున్నారు దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి తొంభై నాలుగు పాయింట్ నాలుగు రెండు శాతంగా నమోదైంది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల నలభై ఐదు రెండు వందల తొంభై మూడుకు పెరిగింది దీంతో ప్రస్తుతం రాష్టంలో పదమూడు వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి ఇందులో పదివేల మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉన్నారు కాగా నిన్న మరో ఐదుగురు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య పద్నాలుగు వందల పదిహేనుగా నమోదైంది ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా నూట యాభై నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎనభై మూడు రంగారెడ్డి జిల్లాలో డెబ్బై ఆరు మందికి కోవిడ్ సోకగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరవై ఒక్క మందికి కోవిడ్ నిర్దారణ అయింది కరీంనగర్ యాభై ఐదు నల్గొండ నలభై ఐదు ఖమ్మం నలభై నాలుగు వరంగల్ అర్బన్ నలభై సంగారెడ్డి జిల్లాలో ముప్పై ఎనిమిది కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి ఈరోజు రేపు శుక్రవారం మూడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఎదుట దాఖలు చేయాల్సి ఉంటుంది శనివారం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ఆ మరుసటి రోజు ఆదివారం అంటే ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రచురిస్తారు అవసరమైన డివిజన్లలో డిసెంబర్ ఒకటవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు డిసెంబర్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు టీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్ష సమావేశం ఈ మధ్యాహ్నం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జరగనుంది పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలు ప్రచార సరళి వంటి అంశాల్లో పార్టీ నాయకులకు ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు కాగా కీలక పదవులు మేయర్ ఉప మేయర్ పదవులకు పార్టీ తరపున అభ్యర్థులపైన కూడా ఈ సమావేశానంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటీవల దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో పార్టీ నాయకత్వం స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చే అవకాశం ఉంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల పార్లమెంటు స్థాయి కమిటీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి ఈ సాయంత్రానికి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే దిశగా కసరత్తు ముమ్మరమైంది ఇక బీజేపీ కూడా ఒకవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తూనే ప్రచారంపై దృష్టి సారిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ ఫ్లెక్సీలు బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు ఇరవై ప్రత్యేక బృందాలతో కూడిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిన్న ఒకరోజే నాలుగు వేలకు పైగా ఫ్లెక్సీలు హోర్డింగ్లు బ్యానర్లు తొలగించింది కాగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో నూట యాభై రిటర్నింగ్ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి అనుమతిస్తున్నారు శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన గోరేటి వెంకన్న బసవరాజు సారయ్య దయానంద్ గుప్తా ఈరోజు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు గవర్నర్ కోటాలో నియమితులైన ఈ ముగ్గురి చేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ ద్వారా వివిధ పథకాలు విజయవంతంగా అమలు చేస్తోంది పోషణ్ అభియాన్ పీఎం గ్రామీణ సడక్ యోజన జననీ సురక్ష యోజన వనబంధు కళ్యాణ్ యోజన దీన్ దయాళ్ గ్రామ జ్యోతి పథకాలతో ఏజెన్సీ గ్రామాల్లో మౌలిక వసతులు కలుగుతున్నాయి అంగన్వాడీ కేంద్రం నుంచి అందుతున్న పోషకాహారం ఇతర సూచనలపై లబ్దిదారు మౌనిక అభిప్రాయం ఆదిలాబాద్ జిల్లా ఉప్నూర్ మండలం ఓల్డ్ ఉప్నూర్ సెంటర్ నా పేరు జాదవ్ మౌనిక గర్భవతిని టీహెచ్ఆర్ రూపంలో మాకు పోషకాహారం మా అంగన్వాడీ టీచర్ అందిస్తున్నారు గర్భిణీ బాలింతలకు ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు సూచనలను డిజిటల్ మాధ్యమాల ద్వారా మాకు ప్రతిరోజు మా అంగన్వాడి టీచర్ పంపిస్తున్నారు వాటిని మేము అనుసరిస్తున్నాము పెద్దపల్లి జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ స్వచ్ఛత విభాగంలో జాతీయ స్థాయిలో పెద్దపల్లి జిల్లాకు ఇది ఐదవ అవార్డు ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు కేంద్ర జలశక్తి మంత్రి రాష్ట మంత్రుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అవార్డును అందుకోనున్నారు కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహిస్తారు పెద్దపల్లి జిల్లాకు ఓడిఎఫ్ ప్లస్ శానిటేషన్ విషయంలో జాతీయ అవార్డు రావడం అనేది జరిగింది ఈ జిల్లాకు ఇవ్వడం ఆనందదాయకంగా ఉంది నా పేరు రాఘవులు నేను పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణలో లో ఐఈసీ కన్సల్టెంట్ పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్కరు కృషి తోటి ఈనాడు పెద్దపల్లి జిల్లా నేషనల్ లెవెల్ ఈ అవార్డు తోటి ఐదు అవార్డులు స్వీకరించడం అనేది జరుగుతున్నది కరోనా ప్రభావం తగ్గుతున్నట్టు కనిపించినా వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తలు పాటించాలని అందుకు ముఖ్యమైన సాధనం మాస్క్ వాడడం అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు వైద్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాస్ భద్రాచలం ప్రభుత్వ వైద్యశాల కోవిడ్ నైన్టీన్ పర్యవేక్షకులు డాక్టర్ కృష్ణప్రసాద్ అంటున్నారు నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి నేను అదనపు జిల్లా వైద్యాధికారిని భద్రాచలం శీతాకాలంలో వైరస్ ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలా ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత అందరూ మాస్క్ ధరించాలా అట్లాగే చేతుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలా నా పేరు డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం కోవిడ్ ఇన్ఛార్జ్ ఫిజిషియన్ మాస్క్ ధరించి కోవిడ్ ని సోకుండా చూసుకోవటం అనేది చాలా మంచి పని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి వారం రోజుల పాటు కార్తీక మాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది జిల్లాకు ఒక ఆలయాన్ని ఎంపిక చేసి అక్కడ కార్తీక మాస విశిష్టతను తెలిపే ప్రవచన కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహించి ముప్పైవ తేదీన కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది తేదీన కౌశిక ద్వాదశి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ప్రతి జిల్లాలో నిర్వహిస్తున్నట్టు తెలియజేసింది ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వినవచ్చు మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ అట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ ఫాలో అవ్వండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి చేయండి వార్తలు ముగించే ముందు మరోసారి తెలంగాణ రాష్ట్రంలో మరో తొమ్మిది వందల నలభై ఎనిమిది కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ ఎన్నికల కోసం ఈ ఉదయం పదకొండు గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది టీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభాపక్ష సమావేశం ఈ మధ్యాహ్నం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జరగనుంది శాసనమండలి సభ్యులుగా నామినేట్ అయిన గోరేటి వెంకన్న బసవరాజు సారయ్య దయానంద గుప్తా ఈరోజు ఎంఎల్సి ప్రమాణం చేశారు ఆకాశవాణి ప్రాంతి వార్తలు ఇంతటితో సమాప్తం